మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగం గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, బురదమయమైన రోడ్డులో నడవలేకపోతున్నామని, ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. మండలం వీగం గ్రామం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాలలో 29 రాష్ట్రాలు ఇప్పుడు జనులందరూ వజ్రోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కానీ మా గ్రామంలో మాత్రం ఈరోజు ఆగస్టు 15 తారీఖు రోజున మేము ఈ బురదలో ఈ రోడ్లపై నారు వేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కావున పెద్దలందరూ గ్రహించి మా గ్రామానికి రోడ్లు వచ్చే విధంగా చూడాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆగస్టు 15 రోజున నార్లు వేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క పని 10 రూపాయల పని కూడా సర్పంచ్ గారు చేసినట్టు దాఖలా లేవు. మా ఊళ్ళో పరిస్థితి ఉంది, నాటేస్తే వడ్లు వండే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కావున దయచేసి పై ఆఫీసర్లన్న మా ఊరిని కొంచెం దయచేసి కొంచెం బాగుపడతారని మేము కోరుకుంటున్నాము. ఈ నిరసన ద్వారా ఈ ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన దినం రోజే మేము ఈ కార్యక్రమాన్ని నిరసనని తెలియజేస్తున్నాము. మా ఊరు బాగా అంధకారంలో ఉంది, ఏ పని కూడా కనీసం కరెంటు పోయినా వాటర్ పోయి ఇప్పటికీ దాదాపు 6 రోజులు అవుతుంది. మెయిన్ చెరువు కట్ట దగ్గర వాటర్ ఇప్పటికీ 15 రోజుల నుంచి కూడా వాటర్ సప్లై లేదు. తర్వాత ఈ మురికి కాలువలు అయితే ఘోరంగా పాప దిగబడిపోతుంది. స్కూల్కు 29 లక్షల మనబడి పాల 29 లక్షల రూపాయలు స్కూల్కి వస్తే స్కూల్ని కూడా ఎలా అంటే కరెంటు పని అని చెప్పి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు పెట్టుకొని చేస్తున్నారు. మా ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. కావున దయచేసి పై ఆఫీసర్లన్న మా ఊరిపై దయచేసి కొంచెం బాగుపడతారని ఈ నిరసన ద్వారా మేము కోరుకుంటున్నాం. అసలు నాలుగు మాటలు మాట్లాడు గజానకుల కేసీఆర్ గుడి